हेलो फ्रेंड, द क्लियर पांडे शो में आपका स्वागत है। दोस्तों, कुछ दिनों से हम कंटिन्यूअस नमो वेंकटेश का कॉमेडी सीन्स पर अपना रिएक्शन दे रहे हैं एंड फाइनली हम हमारे नमो वेंकटेश के सेक्शन का लास्ट पार्ट में आ चुके हैं। एक बहुत ही बड़ा सीन है जिसमें आप लोग का सबसे ज़्यादा रिक्वेस्टेड सीन है, जो पैलेस एस्केप सीन है। ये सीन भी इस वीडियो में आपको देखने मिलेगा, तो हम भी देखना चाहते हैं कि वो जो पैलेस एस्केप सीन आप इतने बार पूछ रहे हैं उसमें क्या है वैसा। तो दोस्तों, आइए देरी नहीं करते हैं, अब देखते हैं विंकी और ब्रह्मानंदम जी का हमको क्या कॉमेडी देखने मिलता है। क्या अब ब्रह्मानंद सर के साथ फिर से कुछ उल्टा पुल्टा होने वाला है, वो देखने से मजा आएगा। तो दोस्तों, आइए देरी नहीं करते हैं, ये जो सीन है नमो वेंकटेश का कॉमेडी सीन, ये देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। उसको मालूम है आनंदराव का, उनको नहीं मालूम है। మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు హలో అనంతరావు అంకల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నా గానీ ప్రణీత్ అంటే ఎవరు పిల్లగారు నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు. చెప్పకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఓహో, ఇక్కడికి ఎత్తుకొచ్చానంటారా? అలా అడిగారు బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటే మీకు తెలుసు కదా అంకల్, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మంది వచ్చాను అనుకుంటాను, దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే చూసే వచ్చు కదా, పైగా పైసా పెట్టకలేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణి జాయిన్ అమ్మంటావేటి? అంటే మా ఊరోడే కదా అది, వ్యాపారంలో ఫాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్ పెట్టుకుంటే మంచి కొట్టుకొని పోతాం, మంచి మనుషులు. సరే ప్రసాద్, మీరు ఎందుకు చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటుంది, దొరికిపోయి అమ్మలు లాగించాడు. ఒరే సంగరాడు, బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్కా లేదు. మనుషుల తర్వాత గోడ నిక్నేములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లర్జున్ బన్నీ అంటారు, అతను చిన్ని అంటారు. రే ప్రసాద్ నువ్వు ఉన్నప్పుడు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనగా, నువ్వు బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నా ఎదవల్లాగా అరచుకోడు కదరా, మరకుచ్చదవా, మొగర్చుకోదవా. ఆయన అలా పండు పూజ తిరగడం భక్తి పాటలు ఏంటంటే అలా వదిలేంటే, ఆయన దిక్కేది నన్ను కాదు, ఆయన ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలుగు చూసుకుని ఇట్లా నోట్ తీసుకుంటాడు. ఓహో, ఇదే ఉందన్నమాట. ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావ గారికి చెప్పండి, కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా, వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక్కడ నుంచి మన పార్టీ అదే చేయండి, చేసుకుందాం అనే పిచ్చి సన్నాసి. నేను చాలా లక్కీ బాబు. ఎందుకో
ఫస్ట్ టైం పూజ చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నా. ఇప్పుడు చూస్తే క్వాలిటీ వైస్ కూడా 100% మ్యాచ్ అయింది. హలో ఆనందరామ్ అంకుల్, నేను ప్రణీత్ ని మాట్లాడుతున్నాను. మన ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీద కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉందని తెలుసు. పండగ పూట నాన్న పడలేదని ఇంత పళ్ళపై కలిసి అక్కడ సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండదు చెప్తారు. అరే చెప్తున్నాను కదా, 90% మీకే ఉంటుంది. చూడరా మరో అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్లంటున్నాడు, మేనర్స్ లేదు. అదో మీ ఉంటాను నువ్వే కూడా వచ్చిన కదా, మీరు కార్తీక్ సంవరం చేసుకుంటారా? ఓకే ఇదేవి భోగి పండుగ చేసుకుంటాం, వెళ్ళి పెట్టేసాం, పండుగ తిరిగి మాస్ అడిగాను సారీ అమ్మా. ఫోటో చూపిస్తున్నారు, ఫోటో కాదండి, ఫోటో నేను నా పెళ్ళాకి పెట్టి అవి ఏం లేదు అంట. ఏమా పూజ, పిల్లల చుట్టూ ఏకి తిరిగినట్టు ఆ వికి గారు కట్టబడుతు నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? నాలుగు రోజులు ఉపయోగ పెట్టమ్మా, మన పని అయిపోయిందో తోటి లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. చూపిపట్టు అంత మంచి జరుగుతుంది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో ముందు మనం పని చేసుకున్నాం సార్. తప్పిస్తే తప్పుకుంటా. ఏంటి బాబా అసేగా తక్కువ అసేనండి, అబ్బాయి ఒకటే కదా. వదిలి బాబా, వదిలి బాబా, వదిలి బాబా, వదిలి బాబా. మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు, వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి, ఏదో లెఫ్ట్ లెగ్ తందాం. ఏమో ఇతనే లెఫ్ట్ లెగ్ తో తొందరన్నాడు, ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తొందర. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఎవరో రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్. పిండా కూడా అది కాదు, సొంతం తీసుకోయింది రా, ఏదో జరుగుతుంది. ఆడంగులతో ఆ భోజనం లేదు బాబా, లేకుంటే అని బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతాను. ఈ ఫోన్ అవ్వటంటే బాబా, మీ అందరికి ఒక పిడుగులాంటి వార్త చెప్పనా? ఏంటది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం టెట్ అయింది? అవును సార్, చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయడం, దాని మీరు నమ్మడం. వాడు మన ప్రసాదం కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్ ఏది అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి, అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో చెక్అౌట్ చేయండి. హలో, అలాగేనండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తారు. హలో, నేను ప్రణీత్ ని మాట్లాడుతున్నాను, చెప్పండి అంకుల్. ఏదో బుల్డోజర్ దొరికినట్ సౌండ్ వచ్చింది. నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి? ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని? మార్చి మాట్లాడేంటి? అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి పోయిందని చెప్తున్నాను అంకుల్. ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్? చెప్తాను కానీ పక్కన ఎవరో లేరు కదా.
Oh,
बंद हो रहा है वो लास्ट में कुत्ते को जाते हुए देखा बंद कर दिया लोकल भी बचा लोकल तीनों सोच के पीट दिया कितना सिचुएशनल कॉमेडी सब था हर सीन देख पूरा वो जॉ सब अभी दर्द दे रहा है उससे पहले भी अच्छा कॉमेडी हुआ शिवसेना ने जयप्रकाश जी जो लेट जयप्रकाश जी बहुत अच्छा एक्टिंग है जो ग्रैंड फादर वाला रोल जो किए बहुत अच्छा किए कितना मस्त कॉमेडी करते हैं और फोन वाला तो जबरदस्त था वो जो पैर का झटका झटके निकालते हैं टू गुड एक्टिंग यार प्रणीत कहीं तो कोई बुलडोजर का आवाज आ रहा है और इसमें वो जो एक जो अकाउंटेंट थे उनका भी अच्छा रोल था शायद वो धर्मा ऐसा कुछ नाम है धर्मा प्रभु ऐसा कुछ नाम है उनका तो वो भी अच्छा एक्टिंग है
उसके अंदर जो भाई या दोस्त को जो गाली दे रहे थे अपना बाहर निकाल रहे और उसमें ये रिंग भी हो रहा है बोमाली चल रहा है और वो बोल भी रहा है कि मेरे को ऐसा लगता था वो बुरा सपना आया कि तू रात को चल रहा है और तेरे को मार होने वाला है बेटी उस समय जब जो हुआ था वही वाला उसको वही सपना है उसको सपना ओहो मस्त लगा नहीं मजा आया लास्ट में तो हम पूरा हंस हंस के कंटिन्यूस इन कुछ कंटिन्यूस था एक्चुअली गिरे फिर उसके बाद गोबर में गिरे फिर उसके बाद कांच से निकल कांच वाला तो कांच पे वो हुआ नहीं कि ये पी के मैं पानी पी गया बहुत मजा आया मतलब कितना ब्यूटीफुल लिखा जा रहा है सीन सब स्क्रीन प्ले डायरेक्शन बहुत अच्छा एंड इसमें एक्टिंग हाँ कितने अच्छे सब एक्टर्स यार लाइक देख मेन लीड में जैसे वेंकटेश जी एक्टिंग कर रहा है ब्रह्मानंद सर जो एक्टिंग कर रहे हैं उनके अलावा जो साइड एक्टर्स कितना ब्यूटीफुल कर रहे हैं यार है ना तभी वो सीन अपलिफ्ट होता है एक्चुअली है ना मजा आया लाइक एक पे कॉमेडी सबसे मुश्किल है टास्क किसी को हंसाना सबसे मुश्किल टास्क है इमोशनल सीन तो फिर भी थोड़ा सा मैनिपुलाइज मैनिपुलेट कर सकती है तू करने के लिए बट कॉमेडी में तो एक्चुअली कॉमेडी सीन्स रहना पड़ेगा हंसाने के लिए किसी तो ये तो बहुत ही अच्छा था यार मजा आ गया देख के वो अच्छा प्रणीत का आवाज निकाला वो जो कौन है प्रणीत करके आनंद का आवाज लास्ट में जब वो बिजनेस डील हुआ तो मैं प्रणीत से बात कर रहा हूँ आपने फोन चिल लिए तो। उसके पहले जानता भी नहीं था कौन है जैसे ही पता चला पैसा मिलेगा चेंज हो गया मैं जो क्वेश्चन नहीं पूछा उसका भी आंसर दे रहा है मजा आया देख के बहुत अच्छा था है ना बहुत मैंने हम जितना भी मिनट देखते हैं पर होल मूवी में हम जितना भी सीन देखे ये है कि पार्ट 5 या 6 होने वाला है हमारा ऑलमोस्ट हमने मूवी देखे सब में कितना कॉमेडी सीन थे यार और भी कितना होगा बट ओवरऑल बहुत मजा आया देखे होप दोस्तों आपको भी बहुत मजा आया ये सीन देखने के लिए टू गुड था लाइक ब्यूटीफुल राइटिंग ब्यूटीफुल डायरेक्शन ब्यूटीफुल एक्टिंग बहुत मजा आया सीन देख के एंड सबसे हाईलाइट तो एस्केप सीन था वो जो पहले से निकलने का बहुत मजा आया लास्ट का सीन तो टूट था सब वो सब जो वो गिरने का हम तो गिर रहे थे हम भी गिर रहे थे यहाँ बहुत मजा आएगा ऐसे ही गिरने का सीन मुझे ये याद आ गया ब्रह्मानंद का अतुड़ का जो गिरने का सीन था वो याद आएगा वो भी ऐसी हिलेरियस था पूरा तो ठीक है दोस्तों मजा आया ये सीन देख के होप आपको भी ऐसे ही बहुत मजा आया देखने के लिए और कोई ऐसी कोई एक कॉमेडी मूवी के साथ मिलते हैं तब तक के लिए अलविदा टेक केयर बाय।